హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఇక్కడ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారికి కాల్ చేస్తే ఆయన వార్నింగ్ ఇచ్చారంట. అసలు వార్నింగ్ ఎందుకు ఇచ్చారు అనే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. సో నార్మల్గా ఇక్కడ ప్రస్తుతం హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఐటీ ఉద్యోగులందరూ కూడా ధర్నా చేస్తున్నారు. సో దాని గురించి ఏమైనా వార్నింగ్ ఇవ్వడం జరిగిందా? యాక్చువల్గా మనకి చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఇతర రాష్ట్రాల్లో చంద్రబాబు గారి అరెస్ట్ను ఖండిస్తూ ర్యాలీలో తీస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు చాలామంది గచ్చిబౌలి ఏరియాల్లో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం అవి చేస్తున్నారు. అయితే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ పట్ల చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది అరెస్టులు చేయడం. మొన్న కూడా ఆ మధ్య చూసాం, వీడియోలు బయటకు వచ్చాయి. ఒక అమ్మాయి, నేనేదో ఇక్కడ పనిగా వచ్చానండి, నేను ధర్నాలో పాల్గొనట్లేదంటే కూడా పోలీసులు వదలట్లేదు, తీసుకెళ్ళిపోతున్నారు. అంటే స్ట్రిక్ట్గా తీసుకున్నారు ఇక్కడ, అసలు ఏమాత్రం మేము అలో చేయము ఇటువంటి యాక్టివిటీస్ అని. దాంతోపాటు వాళ్ళ వీడియోలు అవి తీసి వాళ్ళ కంపెనీస్కి కూడా వీళ్ళు కంప్లైంట్ చేసినట్టు తెలిసింది. దానివల్ల వాళ్ళు రేపొద్దున వాళ్ళ ఉద్యోగాలకు కూడా ప్రమాదం ఉంది. అంటే కంపెనీలకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు, మీ ఎంప్లాయీస్ కానీ ఇలా బయటకు వచ్చి చేస్తే మేము మీ మీద కూడా సీరియస్గా తీసుకుంటామని. దాంతో కంపెనీస్ కూడా ఆ ఎంప్లాయీస్కి అందరికీ నోటీసులు ఇష్యూ చేసింది. అంటే ఏమాత్రం ఇక్కడ ఇటువంటివి సహించమనేది వీళ్ళు గట్టిగా చూపిస్తున్నారు. దాంతో లోకేష్ కేటీఆర్కి ఫోన్ చేశాడని చెప్తున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ చెప్పాడు మొన్న ప్రస్తుతం మాట్లాడుతూ, ఇలా లోకేష్ నాకు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి మీరు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు, మా ధర్నా చేస్తున్నారు, పర్మిషన్లు ఇవ్వండి, శాంతియుతంగా కదా చేస్తున్నారు అంటే, లేదు బ్రదర్, నేను ఈ రాష్ట్రంలో నాకు శాంతి భద్రతలు ఇంపార్టెంటు, ఎటువంటి గొడవలకి నేను అలో చేయను అని గట్టిగా ఇచ్చాను. నేనెందుకు ఇక్కడ అలో చేయాలి, మేమెందుకు చేయాలి? చంద్రబాబు అరెస్ట్ అనేది ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో అక్కడ మీరు వెళ్ళి రాజమండ్రిలో భూమి బద్దలయ్యేట్టుగా పోయి అక్కడ ఆందోళన చేయండి, కానీ హైదరాబాద్లో మీకేం పని అని కేటీఆర్ గట్టిగానే మాట్లాడాడు. ఓకే, దాంతో లోకేష్ కూడా దీనికి కౌంటర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, అప్పుడు మీడియా అడిగారు. యాక్చువల్గా ఆయన మీడియాతో మాట్లాడింది ఏంటంటే, రాష్ట్రపతికి ఒక విన్నప పత్రం ఇచ్చాము, ఇటు కక్ష సాధింపు ధోరణితో అరెస్టులు చేయడం, ప్రతిపక్షాల మీద దాడులు చేయడం ఇవన్నీ చేస్తున్నారు, ఈ దీన్ని మీరు జోక్యం చేసుకోండి అని మేము రాష్ట్రపతికి విన్నప పత్రం ఇచ్చాం. ఆమె కూడా బాగా స్పందించారు అని చెప్పడానికి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మీడియా కేటీఆర్ విషయాన్ని అడిగింది. ఇలా అంటున్నారంటే ఇతను ఏమన్నా అంటే, శాంతి భద్రతలకు విచ్ఛిన్నం అయితే ఆయన ఏమన్నా అనాలి, మేము శాంతియుతంగా చేస్తున్నాం. యాక్చువల్గా చంద్రబాబు గారు అరెస్ట్ అయిన రోజు కూడా ఆయన మాకు చెప్పింది కూడా ఏంటంటే, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోండి, బస్సులు తగలబడ్డం కానీ, ఎనీ పబ్లిక్ ప్రాపర్టీ తగలబడ్డం కానీ, ప్రైవేట్ ప్రాపర్టీ ధ్వంసం చేయడం, ఇటువంటి కార్యక్రమాలకు వెళ్ళకండి, శాంతియుతంగానే మనం నిరసన తెలియజేయాలి అనేది మాకు ఆయన చంద్రబాబు గారు కూడా మాకు అదే గైడ్ చేశారు. మేము కూడా అలాగే ఉన్నాము. హైదరాబాద్లో కూడా ఎక్కడ కూడా మా కార్యకర్తలు కానీ ఇటు ఐటీ ఉద్యోగులు కానీ ఏ రకంగా శాంతి భద్రతలకి ఇబ్బంది కలిగించలేదు అని అన్నారు. అంతే తప్ప ఇంకా ఆయన గురించి కేటీఆర్ మీద ఏం కామెంట్లు చేయలేదు. కేటీఆర్ మాత్రం చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడైతే నేను సహించను. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా అన్ని చోట్ల ఉద్యమాలు జరిగినా కూడా ఐటీ ఏరియాలో మేము చేయలేదు, ఎందుకంటే ఐటీ అనేది వెరీ ఇంపార్టెంట్ హైదరాబాద్కి, దాన్ని డిస్టర్బ్ చేయకూడదని మేము అప్పుడే చేయలేదు, ఇప్పుడు ఈ ఇష్యూ మీద చేయడం ఎలా కరెక్టు అనేది ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఎవరిని, కేటీఆర్ని. ఓకే, ఏంటంటే వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, ఎందుకు మీరు ఇక్కడ వచ్చి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు కదా, ఎందుకు చేయకూడదు, హైదరాబాద్ ఏమన్నా బీఆర్ఎస్దా, బీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఉందని వీళ్ళు చెప్తున్నప్పుడు మళ్ళీ ఆ రాష్ట్రం ఉంది అంటాడు ఏంటి అతను? అంతే కదా, బీఆర్ఎస్ అంటే ఏంటి, భారత రాష్ట్ర సమితి, అది మొత్తంగా దేశంలో అంత పనిచేయడానికి పెట్టుకున్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ శాఖ కూడా ఉంది బీఆర్ఎస్కి. అలాంటప్పుడు మళ్ళీ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని మాట్లాడకూడదు కదా, అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ కూడా ఉంటుంది కదా. సో మళ్ళీ ఇంతకు ముందులాగా టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో అలాగే మళ్ళీ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం మాట్లాడుతున్నాడు అనేది వాళ్ళ విమర్శ. రెండవది,
ఎందుకు చేయాలి అంటే, చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ను ఎంతో డెవలప్ చేశాడు, తెలంగాణ అభివృద్ధి కూడా ఆయన ఎంతో చేశాడు. ఇటువంటి వ్యక్తి కక్షపూరితంగా జైల్లో పెట్టినప్పుడు ఆయనకి మద్దతుగా ఇక్కడ ర్యాలీ చేయడం అనేది మా కర్తవ్యం, మీకు లేకపోవచ్చాము కానీ మాకైతే ఉంది అని కొంతమంది చెప్తున్నారు. ఇంకొకటి అంశం ఏంటంటే, 10 ఏళ్ళు ఇది ఉమ్మడి రాజధాని అనే విషయం కూడా కేటీఆర్ మర్చిపోయినట్టున్నాడు. కేటీఆర్ ఏం కంప్లీట్గా హైదరాబాద్ ఏం తెలంగాణదే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా ఉమ్మడి రాజధానికి 10 ఏళ్ళు ఉంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఓకే, అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఏమవుతుందంటే, చంద్రబాబు అరెస్ట్ని బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలామంది ఖండించారు. ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ రెడ్డి ఈవెన్ ఖండించి ఆయన ర్యాలీలో కూడా ఎల్బీ నగర్లో పాల్గొన్నారు. తర్వాత మోత్కుపల్లి నరసింహులు, తుమ్మల నాగేశ్వరరావు, అంటే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళాడు అనుకోండి, బట్ బీఆర్ఎస్లో ఉన్నాడు. అట్లాగే మల్లారెడ్డి, ఇలాగ చాలామంది చంద్రబాబు అరెస్ట్ని ఖండించారు. దీనికి ఒక కారణం ఏంటంటే, ఎందుకు ఖండించారు, అక్రాస్ ద పార్టీస్ కొంతమంది ఖండించారు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా చెందిన అన్ని పార్టీల వాళ్ళు ఖండించారు. రేణుకా చౌదరి ఖండించారు, మా వీళ్ళ తుమ్మల ఇలాంటి వాళ్ళంతా ఖమ్మం జిల్లా బ్యాచి. అట్లాగే మధు యాష్కి నిజామాబాద్ వాళ్ళు ఖండించారు. ఇక్కడేమో మన ఎల్బీ నగర్ ఆ ఏరియా వాళ్ళు ఖండించారు, షేర్లింగంపల్లి ఎల్బీ నగర్ ఏరియా వాళ్ళు. ఓకే, అంటే అర్థమైందంటే సెటిలర్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడ ప్రజాప్రతినిధులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించారు. ఎందుకంటే సెటిలర్స్లో తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా ఉంటుంది, ఈ ఓట్లు మనకు కావాలంటే మనం ఖండించాలి అన్న ధోరణి అక్రాస్ ద పార్టీస్లో కనబడుతుంది. అంతేగాని పార్టీ స్టాండ్ తీసుకొని ఖండించినట్టుగా ఎక్కడా లేదు. కేసీఆర్ కూడా మౌనంగా అబ్జర్వ్ చేస్తున్నట్టు కనబడుతుంది. కేటీఆర్ మాత్రం అరెస్ట్ అయినప్పుడు ఒక నర్మగర్భంగా ఒక మెసేజ్ మాత్రం పెట్టాడు. ఇక హరీష్ రావు కూడా ఏదో మాటలు అనబోయి, ఆయన అరెస్ట్ ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నాడు కదా, ఆయన ఆ విషయాలు మనం మాట్లాడకూడదని ఆపేశాడు. ఇంకా రేవంత్ రెడ్డి కూడా, తను చంద్రబాబు మనిషిని ఒక ముద్ర ఉంది కాబట్టి ఇప్పుడు కానీ చంద్రబాబు అరెస్ట్ని ఖండిస్తే దాన్ని కేసీఆర్ వీళ్ళు ఉపయోగించుకొని, ఇతను చంద్రబాబు మనిషి, రేపు గెలిచినా కూడా మీరు చంద్రబాబుని గెలిపించినట్టే అని ఒక క్యాంపెయిన్ తీసుకెళ్తారని చెప్పి అతను స్ట్రాటజిక్గా మీరు ఖండిస్తున్నారంటే ఆయన ఏం చెప్పలేదు, ఖండించట్లేదని కానీ ఖండిస్తున్నాను కానీ చెప్పలేదు. ఏమనుకుంటున్నారంటే అందరూ ఏమనుకుంటున్నారు అదే అనుకుంటున్నారు, అరెస్ట్ అయినాడు అనుకుంటున్నాను అన్నాడు తప్ప ఇంకేం మాట్లాడలేదు. ఓకే, సో ఒకవైపు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి, ఎందుకు ఇంత హార్ష్గా డీల్ చేస్తున్నారు అన్నది ఆలోచించినప్పుడు, క్లియర్గా ప్రతి ఎన్నికలప్పుడు కూడా కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ని ఎంతో కొంత రగిలించడం, దాని నుంచి గెయిన్ పొందడం అనేది కనబడుతుంది. అట్లాగా ఇప్పుడు చంద్రబాబుని ఎనిమీగా చూపించి తెలంగాణ సెంటిమెంట్ని కొంత మళ్ళీ రగిలించుదామని ఆలోచిస్తున్నాడేమో అనేది కూడా కనబడుతుంది. ఈ భయంతోనే షర్మిలాను కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడానికి వెనకాడుగు వేసిందనేది తెలుస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున కాంగ్రెస్లో చేరి ఏమి కొంత ఇంపార్టెన్స్ ఇస్తే కేసీఆర్ ఇష్యూని కూడా తీసుకుంటాడు. మళ్ళీ కాంగ్రెస్ పేరుతో ఒకవైపు రేవంత్ రెడ్డి కావచ్చు, ఒకవైపు షర్మిలా కావచ్చు, మళ్ళీ ఆంధ్రా వాళ్ళే వచ్చేసి ఇక్కడ మమ్మల్ని పరిపాలిస్తారు, మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతికి తెలంగాణ అప్పగిద్దామా అన్న యాంగిల్లో కేసీఆర్ దాన్ని తిప్పగలడు. సో అందుకని కూడా భయపడుతున్నారు. సో మేబీ ఇదంతా వాడుకోవాలంటే తెలుగుదేశం పట్ల స్ట్రిక్ట్గా ఉండాలి అనేది ఒక అభిప్రాయం. రెండో అభిప్రాయము, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా జగన్కి క్లోజ్గా ఉన్నారు. రేపొద్దున చంద్రబాబు వస్తే మళ్ళీ లేనిపోని తలనొప్పులు వస్తాయి, అందువల్ల నెక్స్ట్ టైం కూడా జగనే వస్తే మనకు మంచిది అనేది కేసీఆర్ అండ్ బ్యాచ్ అలా ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రానివ్వకూడదు అనేది కేసీఆర్ అండ్ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ప్లాన్ అని మనం అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.